మంగళవారం పల్లెపల్లె పైలట్ కార్యక్రమం రెండో రోజు యాలల మండలంలోని లక్ష్మీనారాయణపూర్, అగ్నూర్, మల్రెడ్డిపల్లి, ఎనకపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే ఫలిట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షలు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు యాలాల ఎంపీపీ బాలేశ్వర గుప్తా, వైఎస్ ఎంపీపీ రమేష్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, సర్పంచులు జయమ్మ, అగ్నూర్ భీమప్ప, నరసింహులు, తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, డైరెక్టర్ ఆశన, యాలాల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవీంద్ర రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్నో రేట్లు అభివృద్ధి బాటలో మనం ముందున్నామని మన కంటికి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అలాగే మన గ్రామానికి ఎన్ని అవసరాలు ఉన్నా కూడా తీర్చడానికి ఎమ్మెల్యే గారు మన ముందుకొచ్చారు. ఇప్పుడే మన గ్రామానికి ఎన్ని నిధులు ఇస్తారని చెప్పేసి వాళ్ళు సభాముఖంగా కూడా ఇప్పుడు విడుదల చేస్తారు. కాకపోతే మనకున్న సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. పింఛన్లు కానివ్వండి, ఇంకా సైడ్ డ్రైన్లు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, రకరకాల మనకు పొలాలకు వెళ్ళడానికి మార్గాలు కానివ్వండి, మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్దాం. అంచెలంచెలుగా వారితోటి అన్ని విధాల అభివృద్ధిని మనము తీసుకుందాం. మనం చెప్పుకోవాల మన బాధలు. మనం బాధలు చెప్పుకుంటేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మన గ్రామానికి వచ్చిండు, మన సమస్యలు కూడా ముందు పెడదాం. అన్ని విధాల మన సమస్యలు తీర్చుకొని వారికి తోడుగా మనం ఉంటామని హామీ ఇచ్చి సభముఖంగా మనం కూడా వారికి హామీ ఇచ్చడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకా చేయాలి అని చెప్పేసి ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. మీకు ఇంత మంచి నాయకుడు ఉన్నందుకు మీరందరూ కూడా ఎంతో సంతోషపడాలి. ఈరోజు దాంట్లో భాగంగానే మరి ఈరోజు 50 లక్షల రూపాయల నిధులను, అదనపు నిధులను మరి ఎన్కేపల్లి గ్రామానికి మంజూరు చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 50 లక్షల రూపాయల నిధులతో మరి ఇప్పుడున్న ముఖ్యమైన సమస్యలు వీటన్నింటినీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి ఈ నిధులను కేటాయించడం జరిగింది. దీంట్లో ఈ 50 లక్షల నిధులతో మనం చేయబోయే కొన్ని వర్కులు, ఇంపార్టెంట్ వర్కులు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడు చదివి చెప్తాను. కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని సీసీ డ్రైన్లు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ఎల్ఈడి లైట్లు ఉన్నాయి, బోరింగ్ కూడా ఉంది. ఈ సీసీ రోడ్ల విషయానికి వస్తే వెంకటయ్య ఇంటి నుంచి బాబు మియా ఇంటి వరకు షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.